సో ఇందులో మీరు బీపీని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు కాబట్టి బీపీ అసలు ఎలా స్టార్ట్ అవుతుంది, దానికి ఇంకా వేరే వేరే కారణాలు ఉంటాయా, అది హార్ట్కి ఎలా అటాక్ అవుతుంది, అసలు దాన్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది చెప్పండి. యా, ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ అనేది మనకు అందరికీ నార్మల్గా ఉండాల్సిందే. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఏవైతే అనుకుంటున్నాం, షుగర్ కానీ కొలెస్ట్రాల్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ, మన ప్రాణం నిలబడడానికి అవన్నీ అవసరమే. కానీ ఏంటంటే ఒక లెవెల్ను దాటిన తర్వాత దాని బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. అట్లాగే నార్మల్గా బ్లడ్ ప్రెషర్ అనేది జనరల్గా మనం చెప్పేది 120/80 అనేది ఉండాలి. కానీ 140/90 దాటితే దాన్ని హై బ్లడ్ ప్రెషర్ లేదా బ్లడ్ ప్రెషర్ అని మనం అంటాం అన్నమాట. సో అది ఎంత ఎక్కువైతే అంత రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో బ్లడ్ ప్రెషర్ ఎక్కువైనప్పుడు కూడా ఇట్లాగ డయాబెటీస్కి ఏ విధంగా మనం అనుకున్నామో ఆ ఎండోథీలియల్ డ్యామేజ్ అనేది మెయిన్ కారణం. అంతేకాకుండా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల బ్రెయిన్లో కానీ మళ్ళీ కళ్ళల్లో, ఈ కిడ్నీస్లో కానీ హార్ట్ పైన కానీ దాని ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. సో దానివల్ల వీళ్ళకి అథెరోస్క్లెరోటిక్ హార్ట్ డిసీజ్ కానీ మిగతావి హార్ట్ హై బ్లడ్ ప్రెషర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇవన్నీ మనం సేమ్ ఆల్మోస్ట్ లైక్ డయాబెటీస్ ఉంది, అన్ని ఆర్గన్స్ పైన దాని ఎఫెక్ట్ ఉంటుంది, దాన్ని మనం ఇవాల్యుయేట్ చేసుకోవాలి. అయితే బ్లడ్ ప్రెషర్ అనేది యూజువల్గా ఏజ్ని బట్టి పెరుగుతూ ఉంటుంది. సో ఇదివరకు మళ్ళీ ఏమనే వాళ్ళు అంటే, ఎవరికైనా ఏజ్ని బట్టి చెప్పేవాళ్ళు. సపోజ్ వాళ్ళకి ఏజ్ ప్లస్ 100 వరకు ఓకే అని చెప్పేవాళ్ళు, కానీ అది ఇప్పుడు కరెక్ట్ కాదని మనం తెలుసుకున్నాం అన్నమాట. సో అందుకని 140/90 అనేది దాటకూడదు, వీలైనంత వరకు 120/80 మనం దాన్ని కంట్రోల్ చేయటం అనేది అవసరం. సో బ్లడ్ ప్రెషర్లో కూడా ఏమి సింప్టమ్స్ ఉండకపోవచ్చు. కొంతమందిలో మార్నింగ్ హెడేక్ ఉంటుంది, లేచిన వెంటనే వాళ్ళకి తలనొప్పిగా ఉండటం అనేది కేవలం ఒకే ఒక లక్షణం. సో మిగతా వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ ఏం తెలియకపోవచ్చు. చాలాసార్లు వాళ్ళు వేరే రొటీన్ టెస్టింగ్కి వెళ్ళినప్పుడు, డెంటల్ ట్రీట్మెంట్కో లేకపోతే ఇంకేదానికో వెళ్ళినప్పుడు వాళ్ళు చెక్ చేస్తే హై బ్లడ్ ప్రెషర్ అనేది బయటపడుతుంది. కాబట్టి బ్లడ్ ప్రెషర్ కూడా మళ్ళీ మనం రొటీన్గా ఫిజికల్ ఎగ్జామినేషన్లో తెలుసుకోవాల్సిందే. సో అది ఒకవేళ ఉంటే కనుక దానికి మెడిసిన్స్ వాడటం, లేదంటే డైటరీ మోడిఫికేషన్, లైఫ్ స్టైల్ చేంజెస్, ఇవన్నీ ద్వారా మనం దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. మీరు ఇందాక ఒకటి మెన్షన్ చేశారు కదా, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఆ నర్వ్ ఎండింగ్స్ కొంచెం డ్యామేజ్ వల్ల ఏదో మొత్తానికి పెయిన్ తెలియకుండా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయని, అలాంటి ఫ్యాక్టర్స్ ఇంకా వేరే ఏ రకంగా కనిపించే ఛాన్సెస్ ఎవరికైనా ఉంటాయా? ఒకటి లేడీస్లో ఉండకపోవచ్చు, సైలెంట్ హార్ట్ అటాక్స్ ఆర్ కామన్ రావచ్చు, ఎల్డర్లీ పీపుల్ వాళ్ళలో కూడా రావచ్చు. ఈ థర్డ్ కేటగిరీ డయాబెటిక్స్. సో ఈ మూడు సెక్షన్స్ లోపల ఈ సైలెంట్ హార్ట్ అటాక్స్ అనేవి మనం చూస్తుంటాం. అండ్ ఇప్పుడు మన ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వాలంటారు, ఎందుకంటే కొలెస్ట్రాల్ని మెన్షన్ చేస్తున్నారు, అది కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల అవుతుందా, లేకపోతే ఇంకా శరీరంలో ఏమైనా వ్యాయామం ఎక్కువ లేకపోతే కొంచెం మీరు సెడెంటరీ హ్యాబిట్స్ అన్నారు కదా, దానివల్ల వస్తుందా? యా, అది కూడా కరెక్టే. ఇప్పుడు మనకు ముఖ్యంగా ఏంటంటే మన కొలెస్ట్రాల్ కూడా నార్మల్ బాడీ ఫంక్షన్స్కి అవసరం, ఎందుకంటే శరీరానికి కావాల్సిన హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయడానికి డెఫినెట్గా కొంత కొలెస్ట్రాల్ అనేది అవసరం. కానీ ఇది కూడా ఏంటంటే అది ఎక్కువైనప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్స్ హార్ట్ పైన కానీ బ్రెయిన్ పైన కానీ వస్తాయి కొలెస్ట్రాల్ పెరగటం వల్ల. ఈ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం అనేది జెనెటిక్గా ఉండొచ్చు, ఫెమిలియల్ డిస్లిప్డిమియాస్ అంటారు, లేకపోతే హైపర్లిప్డిమియాస్ అంటారు. వాళ్ళని మనం ముందుగానే కొన్ని లక్షణాల వల్ల గుర్తించవచ్చు, అంటే వాళ్ళకి కళ్ళ దగ్గర ఎల్లో కలర్ స్పాట్స్, కొంతమందికి మామూలుగా మనం కూడా చూస్తుంటాం ఈ బయట స్పాట్స్ కనిపిస్తాయి కొలెస్ట్రాల్ మాదిరిగా, అంటే పులిపిర్లు ఏవిధంగా ఉంటాయి అట్లా ఫ్యాట్ డిపాజిట్స్ కళ్ళ దగ్గర కనిపిస్తాయి, కొంతమందికి కళ్ళ చుట్టూ పొరల్లాగా కనిపిస్తాయి, తర్వాత కొందరికి టెండాన్స్ యాంతోమాస్ అంటారు, టెండాన్స్ పైన కూడా ఈ ఫ్యాట్ డిపాజిట్ అయ్యి మనకు చూడొచ్చు. వాళ్ళకి ఏంటంటే యంగ్ ఏజ్లోనే హార్ట్ అటాక్స్ వస్తాయి, బిలో 20 ఇయర్స్ 10 ఇయర్స్లో కూడా కొన్ని కొన్నిసార్లు వాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తాయి. నేను ఒక కేసు కూడా చూసాము, అంటే ఒక న్యూస్ చూసాము, పెళ్లి కూతురికి హార్ట్ అటాక్ వచ్చిందని, మేబీ 30 బిలోనే ఉండొచ్చు కదా? ఉండొచ్చు అండి, అంటే దానిలో రిస్క్ ఫ్యాక్టర్స్ మళ్ళీ మనం అసెస్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రీమియా అనేది ఏంటంటే బై జెనెటిక్స్ వచ్చేది, అనువంశికంగా వాళ్ళకి కొంతమందిలో వస్తుంది. వాళ్ళలో ఫ్యామిలీ హిస్టరీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, అంటే వాళ్ళ రిలేటివ్స్లో ఫస్ట్ డిగ్రీ కానీ అంతకుముందు కానీ హార్ట్ అటాక్ వచ్చిన దాఖలాలు చాలా మటుకు మనకి దొరుకుతాయి. రెండవది ఏంటంటే అదర్ కాజెస్ ఉంటాయి, సెకండరీ డిస్లిప్డిమియాస్ అంటారు, ఉదాహరణకు థైరాయిడ్ ఉండటం వల్ల, లేదా కొన్నిసార్లు కిడ్నీ ప్రాబ్లం ఉండటం వల్ల వాళ్ళ బాడీలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది, అవి సెకండరీ. అది కాకుండా నార్మల్గా మన అందరికి కూడా డిస్లిప్డిమియా అనేది ఉంటుంది, కొలెస్ట్రాల్ పెరగటం అనేది. సో దానికి రీజన్స్ ఏంటంటే, ఒకటి మన బాడీలో ఉన్నటువంటి మెటబాలిక్ చేంజెస్, రెండు ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, అంటే మనం తీసుకున్న కొంచెం కొలెస్ట్రాల్ తీసుకున్నా కూడా మన బాడీ హ్యాండ్లింగ్ సరిగా చేయక దాని ద్వారా రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగటం అనేది జరుగుతుంది, అది ఒకటి. సో ఇది కాకుండా ఏంటంటే ఈ నార్మల్గా కొలెస్ట్రాల్కి డైటరీ సోర్సెస్ ఉంటాయి,
ఎవరైతే హై కొలెస్ట్రాల్ డైట్ తీసుకుంటారో వాళ్ళకి డెఫినెట్గా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. సో అందులో ముఖ్యంగా సాచురేటెడ్ ఫ్యాట్స్ అసలు తీసుకోకూడదు. సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకున్నప్పుడు రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. ఎల్డిఎల్ అనేది అందులో బ్యాడ్ కొలెస్ట్రాల్. సో ఎల్డిఎల్ వల్ల ఎక్కువగా హార్ట్ అటాక్స్ అనేవి ఈ వస్తాయి. సో అందుకని ఎల్డిఎల్ తగ్గించుకోవడం అనేది ఇంపార్టెంట్. ఈ కొలెస్ట్రాల్లో కూడా అనేక ఫ్రాక్షన్స్ ఉంటాయి. 4-5 రకాలుగా మనం చెప్తాము కొలెస్ట్రాల్. ఒకటేమో టోటల్ కొలెస్ట్రాల్, రెండవది ఇప్పుడు చెప్పినట్టు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్, ఒకటేమో ట్రైగ్లిసరైడ్ అని ఉంటుంది. అది మనకు ఇండియన్స్లో, సౌత్ ఇండియన్స్లో ముఖ్యంగా ట్రైగ్లిసరైడ్ ఎక్కువగా ఉంటుంది. అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టరే. తర్వాత వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్ అని ఒకటి ఉంటుంది, విఎల్డిఎల్ అని ఉంటుంది. అది కాకుండా ఒకటి గుడ్ కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది, హెచ్డిఎల్ అంటారు. సో ఈ రకంగా డిఫరెంట్ సబ్ ఫ్రాక్షన్స్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది, ఒక్కొక్క నెంబర్ ఉంటుంది. సో అది మనం ఫాస్టింగ్లో చెప్పేవాళ్ళం ఇదివరకు, ఫాస్టింగ్ ప్రొఫైల్ చేయాలని. ఇప్పుడు ఆ ఇండికేషన్ పోయింది, నాన్ ఫాస్టింగ్ కూడా చేసుకోవచ్చు. సో మామూలుగా ఎనీ టైం డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి ఆ అడ్వైజ్ రాయించుకుంటే ఆ బ్లడ్ శాంపుల్ తీస్తే మన కొలెస్ట్రాల్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. సో దీనిలో ఏంటంటే ఒకవేళ హై కొలెస్ట్రాల్ ఉంది అంటే ఫ్యూచర్లో హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఇంపార్టెంట్, అది మనకు తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా రెండు ఇంపార్టెంట్ థింగ్స్, ఒకటేమో డ్యూరేషన్, రెండవది సివియారిటీ ఆఫ్ ప్రాబ్లం. సో ఈ రెండింటి వల్ల కూడా ఈ హార్ట్ అటాక్ రిస్క్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి డయాబెటీస్ తీసుకుంటే రెండు, ఒకటేమో డ్యూరేషన్. ఒకవేళ డయాబెటీస్ మోర్ దాన్ 10 ఇయర్స్ ఉందనుకోండి, డెఫినెట్గా వాళ్ళకి హై రిస్క్ ఉంటుంది. అంటే ఈ 10 ఏళ్లలో జరిగినటువంటి మార్పుల వల్ల అది హార్ట్ అటాక్ కానీ ఆర్గాన్ డ్యామేజ్ చేయడానికి కానీ దారితీస్తుంది. రెండవది అన్కంట్రోల్డ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొలెస్ట్రాల్ ఉంది లేదంటే బ్లడ్ ప్రెషర్ ఉంది అనుకోండి, అవి చాలా హై ఉంటే ఏంటంటే వెంటనే వాటి ఇంపాక్ట్ తెలుస్తుంది. సో ఇది రెండూ ఉండకూడదు. ఒకటి డ్యూరేషన్ మనం కంట్రోల్ చేయలేము, ఎందుకంటే మనిషి బతికినంతకాలం ఈ జబ్బులు ఉండేవే. సో వాటిని ఏంటంటే ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. రెండవది హై లెవెల్స్కి వెళ్లకుండా చూసుకోవాలి. ఇప్పుడు హై షుగర్ ఉందనుకోండి, సో దానివల్ల ప్రాబ్లమ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో అట్లాగే హై బ్లడ్ ప్రెషర్, హై కొలెస్ట్రాల్ ఇవి తెలుసుకున్నప్పుడు వాటిని మనం అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయాలి. దానికి డైటరీ మోడిఫికేషన్స్ కానీ లేకపోతే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, కొన్నిసార్లు మెడికేషన్స్, ఇవన్నీ డాక్టర్ పర్యవేక్షణలో తీసుకుంటే కనుక ఈ లాంగ్ టర్మ్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయొచ్చు. ఓకే, ఈ హార్ట్ అటాక్ని జనరల్గా 3 లెవెల్స్లో చూస్తుంటారు. అంటే ఫస్ట్ టైం వస్తే ఓకే కొంచెం రిస్క్ ఎక్కువ, సెకండ్ అయితే ఇంకా ఎక్కువ రిస్క్, ఇంకా థర్డ్ టైంకి ఛాన్సెస్ లేవని చెప్తారు. అది జస్ట్ మిత్తా లేకపోతే అది నిజంగానే అలాగే ఉంటుందా? అదేంటంటే ఇప్పుడు ఒక ఆర్గన్ని మనం పదే పదే దాన్ని డ్యామేజ్ అవుతుంటే అల్టిమేట్గా అది ఆగిపోవాల్సిందే. అట్లాగే హార్ట్ అటాక్లో కూడా ఏంటంటే ఫస్ట్ అటాక్, సెకండ్ అటాక్, థర్డ్ అటాక్ అని మామూలు పబ్లిక్ చెప్తారు. అయితే దానిలో కొంత సెన్స్ కూడా ఉంది, పూర్తిగా లేదని కాదు. అదేంటంటే రికరెంట్ ఈవెంట్స్ అంటాం మేము మెడికల్ నాలెడ్జ్లో. ఏంటంటే ఈ పదే పదే హార్ట్ అటాక్ రావడాన్ని రికరెంట్ ఈవెంట్స్ అంటారు. ఈ రికరెంట్ ఈవెంట్స్కి రావడానికి కారణం ఏంటంటే ఒకటి రికగ్నిషన్ లేకపోవడం, రెండు రిస్క్ ఫ్యాక్టర్ కంట్రోల్ చేసుకోకపోవడం, మూడు తగినటువంటి మెడికేషన్స్ తీసుకోకపోవడం. మెడికేషన్ తీసుకున్నా కూడా తగినంత మోతాదులో తీసుకోకపోవడం లేదా ఇర్రెగ్యులర్గా వాడటం. సో ఇవన్నిటి ద్వారా ఏంటంటే వాళ్ళకి రికరెంట్ ఈవెంట్స్ అనేవి పెరుగుతాయి. సో హార్ట్ అటాక్లో 3 స్టేజెస్ అని కాకుండా మనం ఎట్లా చూడాలంటే దానిలో ఒకటి స్టేబుల్ యాంజైనా అంటారు. అంటే పేషెంట్ నార్మల్గానే ఉంటాడు, ఏదైనా ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ నడిచినప్పుడు కానీ మాత్రమే ఆ సింప్టమ్ వస్తుంది. సింప్టమ్ ఏంటంటే ఇక్కడ చెస్ట్ ముందు భాగంలో హెవీనెస్ ఉంటుంది, ఏదో బరువు పెట్టినట్టుగా అనిపించడం, లెఫ్ట్ హ్యాండ్కు పాకినట్టుగా ఉండటం, లేదా కొన్నిసార్లు రైట్ హ్యాండ్కి ఈ స్టమక్కి కానీ లేకపోతే జాస్ తర్వాత వీపు వైపు కానీ స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. అది స్టేబుల్ యాంజైనా. దానిలో 3 ప్రధానంగా లక్షణాలు ఏంటంటే ఒకటి లొకేషను, రెండవది రేడియేషను, థర్డ్ ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్, రిలీవింగ్ ఫ్యాక్టర్. ప్రెసిపిటేటింగ్ ఏంటంటే నడిచినప్పుడు కానీ ఏదైనా ఎమోషనల్ స్ట్రెస్ అయినప్పుడు కానీ వాళ్ళకి పెయిన్, డిస్కంఫర్ట్ వస్తుంది. తర్వాత చేస్తున్న పని ఆపేసినా కూడా లేదా ఎమోషనల్ స్ట్రెస్ తగ్గినా కూడా పెయిన్ తగ్గుతుంది. ఆ జనరల్గా ఏంటంటే దీనికి డ్యూరేషన్ ఒక 10-20 మినిట్స్ మాత్రం ఉంటుంది, అది తగ్గిపోతుంది. లేదా కొన్ని కొన్నిసార్లు 4 కింద మాత్ర పెట్టుకుంటారు సార్బిట్రేట్ అనేది, దాని ద్వారా కూడా రిలీఫ్ వస్తుంది. సో ఇది స్టేబుల్ యాంజైనా. ఇందులో ఏంటంటే కేవలం వాళ్ళు పని చేసినప్పుడే వస్తుంది, కూర్చున్నప్పుడు ప్రాబ్లం రాదు. ఇది మనం ఎర్లీ స్టేజ్లో ఇట్లా ఉంటుంది. కానీ దీన్ని నెగ్లెక్ట్ చేసినా లేదంటే తెలుసుకోకపోయినా అట్లాగే ప్రొసీడ్ అయినప్పుడు రెస్ట్లో ఉన్నా కూడా వాళ్ళకి డిస్కంఫర్ట్ వస్తుంది. అది మా బాత్రూమ్కి వెళ్ళినా వాళ్ళకి చెస్ట్ డిస్కంఫర్ట్ రావచ్చు, లేదంటే ఏదైనా చిన్న బట్టలు మార్చినా స్నానం చేసినా కూడా చెస్ట్ డిస్కంఫర్ట్ రావటం, అది అన్స్టేబుల్ యాంజైనా అంటారు. సో అన్స్టేబుల్ యాంజైనా సిచ్యువేషన్లో హాస్పిటల్కి వెళ్ళటం అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే అది
హార్ట్ అటాక్ వచ్చేదానికి ముందు సిగ్నల్ అన్నమాట. ఇంకా మూడోది ఏంటంటే డైరెక్ట్గా ఏమీ లేకుండానే జస్ట్ షార్ట్ సిమ్టమ్, వన్ ఆర్ టూ డేస్ బిఫోర్ ఏదో డిస్కంఫర్ట్ అనిపించడం, వాళ్ళు ఏదో గ్యాస్ట్రిక్ అనుకునో ఇంకేదో అనుకుని నెగ్లెక్ట్ చేయడం, వెంటనే ఇంకా మ్యాసివ్ హార్ట్ అటాక్తో రావడం అనేది జరుగుతుంది. అందులో ఏంటంటే ఈ అన్స్టేబుల్ యాంజైనా కూడా సేమ్ యాంజైనా లాగానే ఉంటుంది, 10-15 మినిట్స్ డ్యూరేషన్, కానీ రికరెంట్ ఎపిసోడ్స్ వస్తుంటాయి. మూడోది హార్ట్ అటాక్ అనేది ఏంటంటే తీవ్రత ఎక్కువ ఉంటుంది, నొప్పి తీవ్రత ఎక్కువ ఉంటుంది, అంతేకాకుండా డ్యూరేషన్ మోర్ దెన్ 20 మినిట్స్ ఉంటుంది, అసోషియేటెడ్ సిమ్టమ్స్ ఉంటాయి, అంటే బాగా ప్రొఫ్యూజ్గా చెమటలు రావడం, కళ్ళు తిరిగి పడిపోవటం, లేదంటే బాగా ఆయాస పడిపోవడం, పడుకోలేకపోవడం, కూర్చోలేకపోవడం, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి. ఇంకా అది హార్ట్ అటాక్ అన్నమాట. మామూలుగా చూస్తేనే మనం గుర్తించవచ్చు, యాక్చువల్లీ ఏదో ప్రాబ్లం ఉందని పేషెంట్ కూడా చెప్తాడు. దానిలో ఏంటంటే మామూలు మెడికల్ బుక్స్లో ఇంపెండింగ్ డూమ్ ఆఫ్ అంటారు, అంటే ఇంపెండింగ్ డూమ్ అంటే ఇంకా ప్రాణం పోతుందేమో అన్నటువంటి భయం పేషెంట్కి వస్తుంది అన్నమాట, ఫ్రైటనింగ్ ఆ సిచ్యువేషన్, ఇంకా హార్ట్ అటాక్. సో ఇది యూజువల్గా మనం 3 లెవెల్స్ తీసుకుంటాము. ఇందులో ఏంటంటే స్టేబుల్ యాంజైనాలో ముందే మనకు టైం ఉంటుంది కాబట్టి కొన్ని టెస్టులు చేసుకొని బ్లాక్స్ ఏమి ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు. అన్స్టేబుల్ యాంజైనా తర్వాత ఈ హార్ట్ అటాక్ ఉన్నప్పుడు మాత్రం వెంటనే హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా యాంజియోగ్రామ్ కానీ ఫర్దర్ టెస్ట్ వాళ్ళకి చేసి ఏంటి అనేది చూడగలుగుతాం.